హాయ్ ఇవాళ నేను మీకు కోన గురించి కొంచెం షార్ట్గా మీకు వీడియోలో తెలియజేయబోతున్నాను ఇక్కడ నయనాలప్ప కోనలు మెయిన్ ఏంటంటే శివుడే తన గణాలతో ఆయన యొక్క గణాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం ఒకటి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే విభూది పళ్ళు విభూది పళ్ళని మీరు ఎప్పుడు చూసిండరు కదా నయనాలప్ప కోనలు ఇప్పటికీ ఉన్నాయి ఎన్నో ఏళ్ళ సంవత్సరాల క్రితంవి ఇప్పటికీ అక్కడే బంధించేసి చిన్న గుహలు ఉంటాయన్నమాట గూటిలో చూడొచ్చు మాత్రమే తాకలేము తీయలేము అనమాట ఇక్కడ శివుడు తన గణాలతో నిర్మించడానికి గల కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల కిందట కర్ణాటక నుండి చిన్న బసవప్ప బసవమ్మ అనే దంపతులు ఇద్దరు ఇక్కడ ఈ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ఉన్న వాతావరణానికి చెట్లు కొండ గుహలు పర్యావరణానికి ముగ్ధులైపోయి ఆయన తపస్సు చేసుకుంటూ అక్కడే ఉంటారంట చిన్న బస్సు నిద్రిస్తుండగా రోజు ఓం అనే శబ్దం వినిపిస్తుందంట వినిపించడంతో ఇది శివుడి మహత్యమే అని అర్థం చేసుకొని ఆయన భార్యకి వివరించి ఇక్కడ మనం ఆలయాన్ని నిర్మిద్దాము అనే సంకల్పంని తెలియజేస్తారనమాట ఆయన వైఫ్ మనము గుడి నిర్మించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా మన వల్ల అవ్వదు అని చెప్తే ఆయన ఇక్కడే పక్కనున్న అంకంపల్లి గ్రామస్తులు చాలా మంచి వాళ్ళు వాళ్ళు సహాయం చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాళ్ళ సహాయంతో గుడి నిర్మాణం చేపడతారు ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే అప్పట్లో బసవప్ప వాళ్ళంతా ఎడ్ల సహాయంతో రాళ్ళు పైకి తీసుకొని వెళ్ళి గుడి నిర్మిస్తూ ఉంటారంట పగలు నిర్మిస్తే రాత్రి వాటిని సరి చేయడానికి శివుని యొక్క గణాలు గణాలు అంటే ఇక్కడ ఏంటంటే ఆయన చుట్టూ ఉండేవారన్నమాట వారంతా కలిసి ఇక్కడ ఆ గుడిని సరి చేసే వాళ్ళంట ఓన్లీ రాత్రి పుట్లే చూసారా అప్పట్లో ఎంత మహత్యం అంటే దేవుడే ప్రత్యక్షంగా భక్తుల కోసం వచ్చి వాళ్ళ చేత ఆయనకు నచ్చినట్టు చేయించుకోవడమే కాకుండా స్వయంగా ఆయన కూడా చేయడం అంటే ఎంత గ్రేట్ కదా శివలింగాల అదే మన చుట్టుపక్కల ఉన్న శ్రీశైలం మహానంది క్షేత్రం క క్షేత్రం ఎంత గొప్పవో నయనాలప్ప కోన కూడా అంతే ప్రసిద్ధి చెందింది ఇక్కడ గుడి ఫస్ట్ అది పైన కనిపించే గుడి కాకుండా బసవప్ప నేలమాలి అదే భూగర్భంలో గుడిని నిర్మించుకొని శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటూ ఉండేవారు అనమాట తర్వాత ఆ ప్లేస్లోనే తర గుడిని నిర్మించారు ఈ భూగర్భం వచ్చేసి గర్భాలయంలోనే ఉందనమాట గర్భాలయం లోపల నుంచి వెళ్ళి అక్కడ శివుని దర్శించుకొని విభూతిపల్లని చూసి మళ్ళీ బయటకు వచ్చే దారి కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఎయిర్ కండిషన్ కూడా ఉంది అంత లోపలికి ఉంటే ఊపిరి ఆడకపోవటం అవన్నీ ఉంటాయి కదా అలాంటిది కూడా లేకుండా అమ చేశారంటే దేవుడి మహత్యం ఎంతుందో అక్కడ చాలా బాగా కనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా నయనాలప్ప కొనని దర్శించండి ఇక్కడ దేవుడు సంతానం లేని వాళ్ళు వచ్చి కోరుకుంటే సంతాన ప్రాప్తి కలిగిస్తారనే నమ్మకం కూడా ఉంది తర్వాత బసవప్ప వాళ్ళ భార్య విభూతి పళ్ళని తపస్సు చేస్తూ తయారు చేశారనమాట ఆవు పేడతో ఆవు పాలతో ఆవు నెయ్యితో కేవలం ఆవుకు సంబంధించిన వాటితో మాత్రమే తయారు చేసి ఆ వీభూది పళ్ళని అక్కడ భద్రపరిచారు చెయ్యి పెట్టడానికి వీలవ్వదు తీయడానికి వీలవ్వదు కట్టెలు పెట్టి తీయాలని ట్రై చేసినా అవి రావు అక్కడే నాగబంధనం కూడా అప్పట్లోనే ఏర్పాటు చేసి పెట్టారని వాటిని ఎవరు తగలకూడదని పెట్టారంట ఇప్పటికి కూడా అక్కడ పాము తిరుగుతుంది ఇది మాత్రమే కాదు ఇంకా క్షేత్రం యొక్క చరిత్ర చాలా ఉంది చూసారు కదా ఇదండి సంగతి మరి మీరు కూడా సందర్శించండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాబాయ్